गुड़गा भी जाग्रत चूसकोर बाबू दाख पुरी रोजल आ जुनपल अट्टे आवड़की जुन्े सुप्रीम कोर्ट दाका दुकान इन अला ऊरकोरा बाबू और फोन मल्ल से बुड चंपे ओ चिल्लर पोनर निवरिया तलिपाल बुड्ड अल्लाड़पतार बुद्धा नीक अरे कट्क मगड़ पुटन रोजना वंट की आईल रासको तान आड़ा को ज्ञा नीक नूने चुट्टे आ सल पिल अभी गुड़े अर्थ मत समय बुड्डोल सतटेल दाक आड़ा तलंटोनी पद्धन अलग लंगावोणी पार्क दाका लंगावोणी पार्क अभी लंगावोणी पार्क का लुमिनी पार्क एदो अट्ला पिल आड़ो पिल आड़ा पिल लुमिनी पार्क तस्कवा असल उद्देश्य सारे कलकोचे दाने मीद आंध्र नईज सीटेड हो रे दाने मेडल ताले कट मुगुंड्रा ताड़े कटाओ मे ताला उटे कटा मरुक दुड कटेस्टावेशल दिखुमल फोटो चूपी मम्मी चीटे मंटो जरी अलर चेस्वा इधो इंतकंटे गोप एविडेंस चूप्चु नम्मत सर इन एविडेंस किंटे को बने पेल पतेने तेलिप अड़कोच्चन पद्मी की तोड़ मीद आवगिंज अर्ध भाग पुट अद कुड़ी मुंदु बी कुड़ी यनक सी यड़म मुंदु डी यड़म यनक सोमन जरिंदा नीकंत सीन निरूपे मनी तप मन मनसर्ति मूल मध्य गोड़े అందుకే నేనే వచ్చేసాను అబద్ధం ఆటం కూడా మీకు చేత కదండి నా పిల్ల మిమ్మల్ని ఏమీ అనలేదంటే నమ్మేడానికి నేనేం మీ అంత అమాయకుని కాదు ఇవన్నీ మనసులో పెట్టుకునే అమ్మాయిని అనవసరంగా బాధపెట్టకు బాబు మీరేం వర్రీ కాకండి దానికి ఎలా బుద్ధి చెప్పాలో ఎలా దారిలో తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు మరి ఫస్ట్ ఛానల్ బోర్ కొడితే సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తాం అంటే ఏంటి మీరు అనేది చూడు ఫస్ట్ ఛానల్ లో ఈ 30 రోజులు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేను చేసే పనులన్నీ ఓపికగా ఓర్చుకోవాలి ఇంతకు మించి ఓవర్ యాక్షన్ ఏదైనా చేసావ్ అనుకో తాళి నీకు కోటి నా సెకండ్ ఛానల్ కి కోటి నాకే కావాలి అయితే తప్పుకో నువ్వు రా డార్లింగ్ ఆ డార్లింగ్ ఇదే మన బెడ్ రూమ్ ఎలా ఉంది చాలా బాగుంది మిడ్ నైట్ లో ఎంటర్ అయ్యో ఎవడరా నువ్వు మా డాడీ ఓ మీ డాడీ ఆ నీ సెకండ్ ఛానల్ కనే పెట్టింది నేనే అల్లుడు रोजूला फुल कड़को
పుల్లగా తాగేసి శ్రోతప్పి పడిపోతాను. డబ్బులు ఇవ్వలేడు డార్లింగ్. మా డాడీ అన్నం లేకపోయినా ఉంటాడు కానీ మందు లేకపోతే ఉండలేడు. అందుకని ఆయన ముఖం డబ్బు పడేస్తే కిక్కరమని కూడా పోతాడు. కిక్కరమండం ఎందుకమ్మా, కిక్కొస్తుంటే తగలడు. థ్యాంక్స్ అల్లుడు, ప్రస్తుతం నువ్వే నా ప్రపంచ బ్యాంక్. తడారిపోయినప్పుడల్లా తడిపించుకోడానికి వస్తాను, నీతో డబ్బులు పొడిపించుకోడానికి. క్యాండిల్ పట్టరా. ఆహా, ఈ డల్ లైట్ లో కూడా జిల్జిలి మరి మెరిసిపోతున్నారే. డార్లింగ్, నాకు పరే వాళ్ళు ఉంటే సిగ్గు ఎక్కువ. ఏయ్, చెప్పేది నీకే, బయటికి వెళ్ళి తలపై. డార్లింగ్, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదమ్మా, లోపల కరెంటు పోయింది కదా, ఒక్కగా ఉంటేనో బయట కూర్చున్నా. నాకంతా తెలుసమ్మా. ఈరోజు నీ మొగుడు ఓ పరాయి ఆడదాన్ని నీ బెడ్రూంలోకి తీసుకొచ్చాడు. అదే ఆడదాన్ని నీ కాపురంలోకి రాకుండా చూసుకో, ఎందుకంటే రేపు నువ్వు కూర్చోడానికి ఈ స్థలం కూడా మిగలదు. బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే, తందనానా అహి తందనానాపురే తందనానా. అల్లుడు, తిరుపతి లడ్డు మీద రెండు కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ ఉండెవరు? ఇంకెవరు మావా, నీ డాటరు. అరే, నీ డాటర్కి గుండు కొట్టిస్తున్నప్పుడు పొడవైన నల్లటి కురుడు నేల రాలిపోతుంటే మన సినిమా యాక్టర్లు సౌందర్య రంభా రాశి వాళ్ళు వచ్చి ఈ జుట్టుతో మేవిక్ చేసుకుంటామంటే మేవిక్ చేయించుకుంటాం, మేవిక్ చేయించుకుంటామంటే మేవిక్ చేయించుకుంటామని పోటీ పడ్డారు. ఎందుకు పడరు? దీని జీవితంలో సగం తిండి ఈ బొచ్చుకే దొబ్బ పెట్టింది. ఏమైనా అల్లుడు, ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో సబనాజ్మిలాగా నిగ 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 నిగలాడిపోతుంది. ఇంకే రైట్స్ తీసుకో, తెలుగులో సినిమా దిద్దు కానీ దోలు తీరిపోద్ది. లేకపోతే మావా, అసలే నా పిల్ల అలసిపోయి వచ్చింది కదా, కాస్త రెస్ట్ ఇద్దాం లేదా? సారీ పాప, నడిదెత్తు మీద కూడా చెమట బాగా పట్టినట్టుంది. అట్టగది లోపల తీసుకెళ్లి కపాలం చల్లబడేంత వరకు విసురు కనిపించుకుని విసురు. అలాగే ఈ ఏడు కొండల వాడ వెంకటరమణ. గోవింద 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 పద గోవింద. లలిత లలిత రా, మరదల పిల్ల రా, ఎలా ఉన్నావు? మా లేఖ్యం గారు ఏం చేస్తున్నాడు? నాకు 1,00,000 రూపాయలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? 2-3 రోజులుగా లలితను చూడలేదు కదా, చూసిపోదామని వచ్చాను. లలితకు నవ్వింది మల్లె చెండు పాటన్నా, చేమంతి పూలన్నా చచ్చాయంత ప్రాణం, అందుకే తెచ్చాను. అదేంటండి, పూలు తీసి రుబ్బురాల పత్రం మీద పెడుతున్నారు? ఇది రుబ్బురాల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. ఏంటి లల్లి, అమ్మూర్లా గుడికెళ్ళి ఇలా దిష్టి బొమ్మలా తిరిగి వచ్చావు? దిష్టి బొమ్మ కాదమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పవిత్రంగా కొట్టించిన గుండు దండబెట్ట. ఆహా, అవునే, 3 కత్తర్లని నమ్మించి నాకు గుండు కొట్టించి కోనెట్లా పారేశాడు. అయ్యో, ఫోన్లేమ్మా ఫోన్లే లల్లి. అయినా ఈ గుండెలో ఫ్యాషన్ టీవీ మోడల్ లాగున్నావు నిజం. పోతే పోయింది నా జుట్టు, రాబోతుంది 1 కోటి నా జట్టు. 1 కోటి రూపాయలు మాత్రం నా చేతిలో పడగానే పాతిక సవర్ల బంగారంతో సవరం చేయించుకుంటాను. నువ్వు ఇలా మీదకి ఎక్సర్సైజ్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది రాలి. అమ్మ
వైపు చూపిస్తా టోటల్ రైట్స్ రాసిస్తా నిన్ను వెళ్ళార్పిస్తా నా వాణి చేసిస్తా సుంది బాటి గాడు దోనా సుంది బాటి గాడు దోనా సుంది నడు ముబాలు పైన రేఖలు చేసుకోనా ఇప్పుడు ఇప్పుడు మామా నిప్పులు కలిపేద్దామా నైపుణ్యం చూపించి వైపున నేనే రానా నచ్చావే నా పిసుందరి నచ్చావే అమడు గుండెకి చాగులే ఇప్పుడు